హలో అందరికీ నమస్తే. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు ఏం చూపిస్తున్నానంటే, నేను మా తోటలో దేవుడి కోసం కోసిన పువ్వులు. పువ్వులు చూడండి, నేనే మన చెట్లకి కోశాను. అపరాజిత పువ్వులని, ఎర్ర మందార పువ్వులని, వేరే మందార పువ్వులని, కనకాంబర పువ్వులను అయితే కోసుకొని వచ్చాను ప్లేట్లో. అవి నేను ఇప్పుడు మీకోసం చూపిస్తున్నాను. చూడండి, పువ్వులు అయితే ఎర్ర మందార పువ్వులు. ఇవన్నీ కవర్లో వేసేస్తున్నాను, ఇంకా ప్లేట్లో దింపుకొచ్చాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే పువ్వులు అయితే అందరు కోసుకెళ్తున్నారు. నాకు పూజ చేసుకోవడానికి టైం లేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి ముందుగాలైతే పువ్వులు అయితే కోసుకొచ్చాను. ఆ కోసుకొచ్చిన పువ్వులన్నీ ఒక్కొక్కటిగా కవర్లు అయితే వేసేస్తున్నాను. ఈ అపరాజిత పువ్వులు, మందార పువ్వులని నేను కవర్లో ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. ఇవన్నీ చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉన్నాయో. ప్లేట్ నిండా అయితే వచ్చేసినాయి ఈ పువ్వులన్నీ. కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకున్నాను అనుకో, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హడావుడి అంటా తగ్గిపోతుంది కదా, అప్పుడు మనం ప్రశాంతంగా దేవుడికి అయితే పూజ చేసుకోవచ్చు. వాళ్ళు ఉన్నప్పుడు మనం పూజ చేసుకోవాలంటే కుదరదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళకి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేసిన తర్వాత వాళ్ళకి లంచ్ బ్రేక్ వరకు మనం ఖాళీగా ఉంటాగా, ఆ టైంలో మంచిగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు, మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకోవచ్చు అని చెప్పేసి. మళ్ళీ పువ్వులు అప్పుడు తెంపాలంటే ఉండవు, మంచి రోజులు అయితే పండగలు అయితే నైటే వచ్చేసి తెంపుకెళ్ళిపోతారు పువ్వులు. అందుకని చెప్పేసి నేను ముందుగా అయితే కోసేసుకొచ్చాను ఈ పువ్వులన్నీ. అందులో పెట్టేసి ఈ కనకాంబరాల పువ్వులు మిగులుతాయి కదా, ఈ అడుగున మిగిలిన ఈ కనకాంబరాల పువ్వుల్ని మాలగా కట్టేసి నేనైతే నెత్తిలో పెట్టేసుకుంటాను. పూల మాల కట్టేసి ఈ పువ్వులు అయితే దేవుడికి అష్టోత్తరం వాడడానికైతే నేను ఉపయోగిస్తాను. మన తోటలో పువ్వులు అయితే దేవుడికి సరిపోనన్నైతే మనకి లభిస్తాయి. మార్కెట్ నుంచి నేనైతే దేవుడి కోసం పువ్వులు అయితే స్పెషల్గా ఎన్నడూ కొనక్క రాలేదు. ఒక వరలక్ష్మి వ్రతం అప్పుడు తప్ప నేను ఎప్పుడు దేవుడికి పువ్వులు అయితే కొనక్కరాను. మన తోటలోనే